హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ హాయ్. నెక్స్ట్ ఆంధ్రాలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు మీరు? జగనే మళ్ళీ వస్తారు అనుకుంటా. ఎందుకు? ఎందుకంటే ఒక స్ట్రాంగ్ ఆపోజిషన్ అనేది లేదు. ఎందుకంటే టీడీపీ కూడా రీసెంట్ గా ఇష్యూస్ వచ్చింది కాబట్టి, అండ్ పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా అంతగా ఫేవర్గా లేదు. మైట్ బీ లైక్ సౌండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాన్ బేస్, బట్ దెన్ ఓటింగ్ వచ్చినప్పటికీ అంతగా పెద్దగా అవ్వలేదు. దట్ బీయింగ్ ద ప్రైమ్ రీజన్, లైక్ మళ్ళీ ఇంకా జగనే మళ్ళీ వస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఏం చేసినా చేయిపోయినా ఒక్కడే వస్తాను కదా గెలుస్తాడు అన్నారు. యా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అట్లానే ఉంది, బికాస్ మిగతా ఏమీ ఆపోజిషన్ స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపించట్లేదు. ఆ ఇష్యూస్ అన్నీ ఉండడం వల్ల మేబీ ఆ ఇష్యూ ఏమీ లేదు అంటే దెన్ మైట్ బీ అప్పుడు ఇంకేమైనా రాదని ఛాన్సెస్ ఉన్నాయి. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ చెప్పండి, ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు అయితే ఇన్ పాస్ట్ ఇయర్స్ దన్ మెనీథింగ్ చాలా చేశారు మనకి, కానీ ఇప్పుడు అది ఎవరు గుర్తించేంత గుర్తు అయితే లేదు ఎవరికైనా. జగన్ అయితే ఏదో స్కీమ్స్ ఉన్నాయి, అది అయ్యిందా లేదా అని సెకండరీ, కానీ జనాలకి ఇప్పుడు తెలుసు జగన్ ఇన్ని స్కీమ్స్ వచ్చాయనేసి, ఇంప్లిమెంటేషన్ సెకండరీ అంతే. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, 2014లో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు హామీలు ఇచ్చారు, 2019లో జగన్ గారు కూడా హామీలు ఇచ్చారు, హామీలని ఎవరు ఎక్కువగా నిర్వర్తించారంటే ఏం చెప్తారు? ఎవరిని ఎక్కువ నెరవేర్చారంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ కంప్లీషన్గా చేశారు అంటే చంద్రబాబు నాయుడు, బట్ స్టిల్ ఎందుకంటే జగన్ స్టార్ట్ చేశారు, మెనీథింగ్ అయ్యి స్టార్ట్ చేశారు, కానీ కంప్లీషన్ ఎప్పుడూ అవ్వలేదు అందుకే. అంటే రెండోసారి కూడా ఇప్పుడు జగన్ గారు వస్తారంటారా? యా పథకాలు అవన్నీ సక్సెస్ అయ్యి అంటారా, సంక్షేమ పథకాలు ప్రజల్లో? అది అంతగా మేజర్గా సక్సెస్ అవ్వకపోయినా జనాలు అందరికీ తెలుసు, బికాస్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి తెలుసు ఇలాగ పథకాలు ఉన్నాయి అవుతున్నాయి అన్నట్టు ఒక ఓపులో ఉన్నారు కాబట్టి ఆ ఓపు కోసం అన్నా మళ్ళీ వేస్తారు. రెండోసారి కూడా వేస్తారు. థ్యాంక్ యూ. పోయింది లాస్ట్ క్వశ్చన్. హాయ్ అండి. హాయ్. ఇప్పుడు ఏపీలో 2024లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి? చెప్పలేను సార్ ఏ పార్టీ అధికారం అంటే. ఇప్పుడు ఆల్రెడీ జనసేన టీడీపీ పొత్తులో ఉంది, ప్రజెంట్ శర్మిల గారు కూడా వచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ కానీ తరపున. ఎవరో వస్తారని చెప్పలేము ఇప్పుడు ప్రజెంట్, అది సిచ్యువేషన్ బట్టి. ఇంకా ఆ టైంకి చంద్రబాబు నాయుడు ఎవరో ఇప్పుడు ప్రజల్లో ఎట్లా ఉందంటే ప్రిపరేషను. ఇప్పుడు తెలంగాణ చూసాము, తెలంగాణలో కాంగ్రెస్ వస్తాం అనుకోలేదు ప్రజెంట్, కానీ కాంగ్రెస్ వచ్చింది. అట్లా ఏపీ కూడా చెప్పలేము. ఆ టైం బట్టి ఎవరికి ఓట్లేస్తారు ప్రజలు, ఎవరు మొగ్గు చూపుతారు చెప్తారు. ఈ జగన్ గారి పాలన, ఈ 4.5 సంవత్సరాల పాలన మీకు ఎలా అనిపించింది అండి? అంటే మీరు వినుంటారు కదా. అంటే మేము వార్తలు చూస్తూ ఉండేది ప్రజెంట్ గారు తెలంగాణలో. జగన్ గారు అంటే పరిపాలన ప్రజెంట్ పేదలకు బాగా ఉపపడుతుంది చెప్తున్నారు. అంటే డబ్బులు ఫ్రీ డబ్బులు వేస్తాం ప్లస్ అని చెప్తున్నారు. కొంతమంది ఏమంటారంటే రోడ్లు సరిగ్గా లేవు ప్లస్ మళ్ళా డెవలపింగ్ లేదని చెప్తున్నారు. మరి ఇది ఏమైనా మరి మనం రేపొద్దున్న ఎలక్షన్లు వస్తాయని తెలియదు. అంటే మీ ఉద్దేశంలో మీరు చూసిన దాన్ని బట్టి సిబిఎన్ గారు బెటర్ అనుకుంటున్నారా లేదా జగన్ గారు బెటర్ అనుకుంటున్నారా? అంటే మనం ఏం చెప్తాం సార్, ఇప్పుడు ప్రజెంట్ జగన్ గారే బెటర్ అనుకున్నారు. లాస్ట్ టైం 2019 151 సీట్లు వచ్చినాయి కదా జగన్కి. 175 అంటున్నారు కదా, 175 అంటున్నారు కదా. వస్తాయనుకుంటున్నారా మీరు? చెప్పలేము. 175 అప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మినిస్టర్లు కూడా మార్చేస్తున్నారు కదా, మరి ఏం ప్రొజెక్షన్ మారుతున్నారో మనకు తెలియదు. ఆయన ఏంటంటే 175 కొట్టాలని చూస్తున్నారు. అంటే మీకు ఏంటంటే జగన్ మళ్ళా నెక్స్ట్ వాడు జగనే వస్తా అనుకుంటున్నాను. నవాబ్ నేర్ అదేం లేదన్న, మామూలుగా ఒక నిమిషం జగనే వస్తాను. హాయ్ బ్రదర్. చెప్పనన్నా. మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్. ఎక్కడ? ఏపీలో జగ్గేపేట ఉంటారు. జగ్గేపేట. సో నెక్స్ట్ ఆంధ్రాలో ఏ ప్రభుత్వం వస్తుందని మీరు అనుకుంటున్నారు? జగనే వస్తారు. ఎందుకు? ఫ్యూ రీజన్స్ అంటే మీకు ఎందుకు వస్తారో క్లారిటీ ఉండాలి కదా. అంటే జరుగుతుంది కదా మంచిగా ప్రాణం ఇళ్ళ సవాళ్ళు ఇస్తున్నారు అవన్నీ. అంటే పథకాలు ఏమన్నీ మంచిగా అందుతున్నాయి. అంటే జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? ఏమో అంతే, ఆయన అంటే ఐడి గురించి పట్టించుకుంటారు, ఏమో ప్రజల గురించి పట్టించుకుంటారు అంటారు. అంటే ఈయన ప్రజల కోసం ప్రభుత్వం నడిపిస్తున్నారని నమ్మకం వచ్చిందా మీకు? జగన్ గారిని నమ్ముతారా, చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారా మీరు? అదే ఉందన్న, అది పార్టీని బట్టి ఉంటుంది మాది. మీరు ప్రస్తుతం జగన్ గారి పరిపాలన మీకు నచ్చిందా? నచ్చింది. ఇప్పుడు 2014లో హామీలు ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు, 2019లో వైసీపీ జగన్ గారు హామీలు ఇచ్చారు, ఎవరు ఎక్కువగా నెరవేర్చారు హామీలు అంటే ఏం చెప్తారు? తెలియదు నాకు. అయితే ఇది లైట్ అన్న. ఓకే రైట్. ఆంధ్రాలో బాబాయ్ గారు నెక్స్ట్ ఆంధ్రాలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? జగన్ ప్రభుత్వమే వస్తుందని అనుకుంటున్నాం. ఎక్కడ మీది? లోకల్? ఆంధ్ర? తెలంగాణ. మరి జగన్ గారు వస్తున్నారని ఎలా చెప్పగలుగుతారు? ఇంతే కొన్ని చేస్తున్నాడు కదా, ఆటోలలో పైసలు అది ఇంకోటి ఇంటింటికి సంక్షేమ పథకాలు మీకు నచ్చాయి? నచ్చినాయి కదా, అట్లా చేస్తుర్రు. మళ్ళీ ఇల్లు ఏంటంటే నలుగురు కలిసి చేయడం అనేది కరెక్ట్ కాదు.
ఒక్కరంటే సింగిల్ కాబట్టి కష్టపడ్డాడు వాళ్ళ డాడీ కూడా మంచిగానే చేసిండు. ఈడ ఆంధ్ర తెలంగాణలో కూడా అన్ని రోడ్లు వైఎస్ఆర్ చేసినాయి కదా. కొన్ని జగన్ గారు ఒంటరిగా వస్తున్నారు, మొత్తం అందరు కలిసి వస్తున్నారు కదా, గెలుస్తాడంటారా? కూటమి పెద్ద కష్టం పని చేయరు. ఈడ కూటమి పెట్టిండు కదా చంద్రబాబు, అప్పుడు ఓడిపోయారు. అది వైఎస్ఆర్ ఏమలనే కూటమి పెట్టిండు చంద్రబాబు, ఓడిపోయిండు అప్పుడు. కాబట్టి జగనే రావచ్చు. ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇచ్చారు, అప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు. 2019లో ఈయన ఎప్పుడైతే సీఎం అయ్యారో ఈయన కూడా కొన్ని హామీలు ఇచ్చారు. ఎవరు హామీలు ఎవరు బాగా అది నెరవేర్చారు అనుకుంటున్నారు? జగనే ఎక్కువ శాతం నెరవేర్చాడు. అంటే ఆయన ఆయమంలో ఇంకోటి ఉమ్మడి ఉండే కదా, పెద్దగా చేయలేకపోయింది అంతే. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు కదా, ఆమె తోటి ఎఫెక్ట్ ఏం పడదు, ఈయనకే లాభం ఉంటుంది. షర్మిల గారు మళ్ళీ కూటమి పార్టీకి సపోర్ట్ చేస్తే కూడా ఆయనే గెలుస్తాడు జగన్ గారు? పెద్దగా ఉండదు అది. కూటమి అనేది వాళ్ళకి వేయాలన్నా అనేది ఒక ఫీలింగ్ వేరే ఉంటుంది. ఈడ పవన్ కళ్యాణ్ ఈడ తెలంగాణలో వేసి ఒక్క సీట్ అని వచ్చింది, రాదు అట్లా కలిసిపోతే ఇబ్బంది ఏర్పడుతుంది. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా చెప్పమంటే ఏం చెప్తారు ఒక మాటలో? జగన్ చిన్న ఆయన కానీ కాకపోతే ఈయన వయసులో పెద్ద ఆయన కాకపోతే ఇక ఇప్పుడున్న జనరేషన్కి అయితే జగన్ లాంటి వాళ్ళు పనికి వస్తారు. ఇంకోటి ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా రావాలంటే ఎవరు రావాలంటే NTR హరికృష్ణ కొడుకులు వాళ్ళు వస్తే ఉపయోగం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడున్న యూత్కు అది పక్క. ప్రజెంట్ యూత్కి జగన్ గారు కరెక్ట్ అంటారు? కరెక్ట్. సో పోయినసారి జగన్ గారికి భారీ విజయం వచ్చింది, 150 సీట్ల దాకా వచ్చింది. కొద్దిగా తగ్గుతుండొచ్చు ఈసారి, కొద్దిగా తగ్గుతుండొచ్చు గాంధీ. రెండోసారి కూడా జగన్ గారు వస్తారంటే వస్తారు. థ్యాంక్ యూ.